ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ యొక్క ఎవర్ లాస్టింగ్ లవ్ నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థన టీవీ ద్వారా చాలామంది దీవించబడుతున్నారు అని నేను నమ్ముచున్నాను. చాలామంది కాల్ చేసి వారి యొక్క సమస్యలు చెబుతూ ప్రార్థన కూడా చేయించుకుంటున్నారు. దేవుడు గొప్ప కార్యాలు కూడా వారి జీవితంలో చేస్తున్నాడు. ఈ యొక్క మీ యొక్క ఫోన్ కాల్స్ను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన మీ ఇస్తున్న ప్రార్థన అంశాలను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా ప్రార్థన అవసరత కలిగిన వారు ఉంటే దయచేసి స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ మీద కాల్ చేసి మీరు మీ యొక్క సమస్యను చెప్పి ప్రార్థన చేయించుకోగలరు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు వాక్య భాగాన్ని ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, మరొకమారు మీ పాదాల సన్నిధికి వస్తూ ప్రభువా నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎంతగానో ప్రభువా నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించారు, వాక్యంలో బలపరిచారు, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు స్థిరపరిచారు. ఎంతోమంది ఫోన్ ద్వారా ప్రభువా వారి యొక్క సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఆనందం వేస్తుంది. నాయన ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి నీ ఎత్తబడే గుంపులో వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న లోపాలన్నీ ప్రభు తీసివేసేసి నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారాను, ప్రార్థన ద్వారాను, వాక్యము ద్వారాను మమ్మల్ని సరిచేసి మా జీవితాలను మీ చిత్తానుసారంగా తయారు చేసి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమీన్. ప్రేమైన దేవుని వారులారా, గత వారము మనం ఒక అంశమును గురించి మనము ధ్యానించుకున్నాం. మన యొక్క శరీరము మరియు ఎముకలలో ఆరోగ్యముగా ఎలా ఉండగలము, హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్స్, శరీరంలో అలాగే ఎముకలలో ఎలాగా ఆరోగ్యంగా ఉండగలము అనే విషయాన్ని మనము బైబిల్లో పోయిన వారంలో మనము చూసాం. ఆరోగ్యము వేరు, స్వస్థత వేరు. స్వస్థత అంటే ఒక జబ్బులో నుండి నువ్వు బయటపడడానికి స్వస్థత అంటారు. అయితే ఆరోగ్యము అంటే నువ్వు మళ్ళీ జబ్బున పడకుండా ఉండడానికి మంచి హెల్త్ను దేవుడు నీకు ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు, దానిని మనము ఆరోగ్యము అని అంటాం. అయితే ఈ కాలంలో చాలామంది యవనస్తులు కూడా ఎముకల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు కాళ్ళు నొప్పులని, నడుము నొప్పులని, లేదంటే ఇతర ఎముకల సమస్యలని చాలామంది చెప్పుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ రోజుల్లో వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య పాలైపోవడం, అలాగే ఎముకల సమస్యలు రావడం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం. అయితే నిన్న పోయిన వారంలో మనం ఈ అంశాన్ని మనము నేర్చుకున్నాము, ఎలా మన శరీరము మరియు ఎముకలలో మనం ఆరోగ్యంగా ఉండగలం అనేది. అయితే మూడు విషయాలు చెప్పాను, మరొకసారి ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు పొందిన గాయముల ద్వారా మనుషులకు ఆరోగ్యం వస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే మనుషుల గాయాల ద్వారా మనిషి గాయం తగిలినప్పుడు రక్తం వస్తుంది. ఆ రక్తము ద్వారా ఆ వ్యక్తి క్షీణించిపోయి ప్రాణాన్ని కోల్పోతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పొందుకున్న గాయాల ద్వారా మనిషికి స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుందని. అయితే ఎలా మనం ఈ ఆరోగ్యాన్ని మనము సొంతం చేసుకోగలం, ఎలా మనం ఆరోగ్యంగా ఉండగలము అంటే, మొట్టమొదటి మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకనే సామెతల గ్రంథం 3:7-8 అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువా కలుగును. ఎప్పుడు కలుగుతుందంట ఆరోగ్యము, ఎప్పుడు ఎముకలకు సత్తువా కలుగుతుందంటే మనము చెడుతనమును విసర్జించినప్పుడు. అవును, మనం ఎప్పుడైతే మనలో ఉన్న చెడుని, పాపాన్ని మనం విడిచిపెడతామో అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే మన శరీరానికి ఆరోగ్యము కలుగుతుంది, మన యొక్క ఎముకలకు సత్తువా కలుగుతుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితము మనకి కలిగి ఉండాలి. అలాగే రెండవ మాట, ఎలా మనము శరీరంలో ఆరోగ్యమును, ఎముకలలో ఆరోగ్యాన్ని మనం కలగలము అంటే, దేవుని నుండి వచ్చిన మాటల ద్వారా మనము శరీరంలో ఆరోగ్యంగా ఉండగలము. ఎలా అంటే, ఈ రోజుల్లో అందరూ ఇమ్యూనిటీ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవాలనే విషయాన్ని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. అయితే సామెతల గ్రంథం 15:30 అంటాడు, సంతోషకరము మంచి సమాచారం ఎముకలకు
పుష్టినిస్తుంది అని అంటున్నాడు. సంతోషకరమైన వార్త. మరి ఈ రోజుల్లో సంతోషకరమైన వార్త ఎక్కడైనా ఉందంటారా? మనం టీవీ ఆన్ చేసినప్పుడు మనకు చెడు వార్తలే కనబడుతున్నాయి. ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయిందని, ఎవరికో కీడు జరిగిందని, ఎవరిదో హత్య జరిగిందని, లేదా ఎవరి మీదనో అగత్యం జరిగిందని, ఎక్కడో దొంగతనం జరిగిందని, అంటే ఎక్కడ కూడా మంచి సమాచారం అనేది లేదు. సంతోషకరమైన వార్తలు మనకెక్కడ కనబడడం లేదు. అయితే బైబిల్లో చెప్తుంది మాట, మరి ఈ సంతోషకరమైన మాటలు మనకెక్కడ పొందుకుంటాం? మరి బైబిల్లో మనం ఇప్పుడు చదివాము, సంతోషకరమైన మన శరీరంలో ఆరోగ్యంగా ఉండడానికంటే సంతోషకరము మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. మరి సంతోషకరమైన మాటలు ఎక్కడున్నాయంటే అవి ప్రభువైన యేసుక్రీస్తు గారి దగ్గర ఉన్నాయి. అందుకనే సామెతలు 16:24 అంటాడు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఏ మాటలు? ఇంపైన మాటలు. ఈ సంతోషకరమైన మాటలు, ఈ ఇంపైన మాటలు అంట మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. అయితే ఈ ఇంపైన మాటలు ఎక్కడ దొరుకుతాయి అనంటే, ఈ ఇంపైన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర దొరుకుతాయి. ఎట్లా అంటే, లూకాసువార్త 4:22 అంటాడు, అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసుఫ్ కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, అంటే అందరూ ఆశ్చర్యపడ్డాడు. అవును అంటున్నారు, ఈయన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన మాట్లాడుతున్నప్పుడు దయగలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడంట. ప్రియ సంగమా, దయగలిగిన మాటలు, కృపగలిగిన మాటలు, ఇంపైన మాటలు, మంచి మాటలు, మనల్ని ప్రోత్సహించే మాటలు, మనకు తోడుగా నిలబడే మాటలు, మనల్ని ధైర్యపరిచే మాటలు ఈరోజు ఎక్కడైనా ఉన్నవి అంటే అవి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాయి. మరి ఇలాంటి మాటలను నువ్వు పొందుకున్నప్పుడు, ఇలాంటి మాటలు నీ దగ్గర ఉన్నప్పుడు నీ ఎముకలకు ఏం కలుగుతుందంట? పుష్టి కలుగుతుంది. నీ ఎముకలకు ఆరోగ్యం కలుగుతుంది. సంతోషకరమైన మంచి సమాచారము ఎముకలకు ఏమిస్తుంది? పుష్టిని ఇస్తుంది అనే విషయాన్ని మనం విన్నాం. అలాగే మూడవది సమాధానము, అలాగే ఆదరణ. మన జీవితంలో సమాధానము అలాగే ఆదరణ, ఇవి రెండు ఉన్నప్పుడు మన ఎముకలంట లేత గడ్డివలి అవుతాయని మనం పోయిన వారంలో యెషయా గ్రంథము 16:12-13 మనం చూసాం. అయితే ఈ రోజుల్లో మనుషుల దగ్గర ఏమీ లేదంటే, ఈరోజు ఆదరణ లేదు, ఈరోజు వారి దగ్గర సమాధానం లేదు. అయితే 14:14 అంటాడు, యెషయా 66:14 అంటాడు, మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలే బలియును, అండ్ యువర్ బోన్స్ షెల్ ఫ్లారిష్ లైక్ గ్రాస్ అని అంటున్నాడు. మీ ఎముకలు ఏమవుతాయంట? ఈ లేత గడ్డి వలే బలియును అని అంటున్నాడు. ప్రే సంగమా, ఎముకల సమస్యలతో బాధపడుతున్నావా? నీకు ఆరోగ్యం ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావా, కోరుకుంటున్నావా? అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఆదరణ కావాలి, నీకు దేవుని యొక్క సమాధానం నీకు కావాలి. ఈరోజు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కూడా సమాధానం లేదు. ప్రే సంగమా, ప్రతి ఇంట్లో గొడవలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఈరోజు ఏదో ఒక మూలాన, ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమస్యలతో ఈరోజు మనిషి పోరాడుతూ ఉన్నాడు. సమాధానం ఇంట్లో కరువు అయిపోయింది, మనిషికి సమాధానం కరువు అయిపోయింది, ఈరోజు ఆదరణ కరువు అయిపోయింది, ఈరోజు మందలించేవారు లేరు, ఈరోజు మనల్ని సపోర్ట్ చేసేవారు లేరు, ఈరోజు మనల్ని నువ్వు ముందుకు నడువు, నేను నీకు వెనకాల ఉండి నీకు సహాయంగా నిలబడతానని అనేవారు ఈరోజు లేరు, లేదా నువ్వు ముందుకు వెళ్ళు అని ధైర్యపరిచేవారు ఈరోజు చాలా లోకంలో తక్కువైపోయారు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఆదరణ, సమాధానం. ఈ ఆదరణ సమాధానం ఎక్కడ కలుగుతుంది అంటే, యెషయా గ్రంథంలో అంటాడు, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగ తండ్రి, సమాధానకర్తకు అధిపతి, సమాధానకర్తకు అధిపతి అతనికి పేరు పెట్టబడు. ఈయనే సమాధానం ఎవరు అంటే, ఈయన ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు అంటే సమాధానముకు అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారు. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అయితే నీకు సమాధానం కరువైందా? అయితే బైబిల్ చెబుతుంది సమాధానం ప్రభు యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది, ఆదరణ ప్రభు యేసుక్రీస్తు దొరుకుతుంది. ఆదరణ అంటే ఏంటి? దేవుడు నీకు సహాయము చేయడం. ఆదరణ ఏంటంటే దేవుడు నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి దేవుడు నీకు బలం ఇవ్వడము. ఆదరణ అంటే ఏంటి? నీలో ఒంటరితనాన్ని తీసివేసేసి నీ సమస్యలను దేవుడు అర్థం చేసుకొని నీకు సపోర్ట్ చేసేవడమే ఆదరణ. ఈ ఆదరణ ప్రభుని యేసుక్రీస్తు దగ్గరనే ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆయనే ఆదరణకు మూలాధికారిగా ఉన్నాడు, ఆయనే ఆదరణకి మూలంగా ఉన్నాడు అన్నట్టు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 అంటాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు,
దేవుడు అనుగ్రహించు, దేవుడు సమాధానం ఆదరణ అనుగ్రహించు. సమాధానం యేసుక్రీస్తు దగ్గరనే ఉంది, ఇలాగే ఆదరణ కూడా యేసుక్రీస్తు దగ్గరనే ఉంది. అయితే మన శరీరంలో మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే, మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మూడు విషయాలు చేయాలి. ఒకటి, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. రెండవది, దేవుని వాక్యము ఇంపైన మాటలు మనలో ఉండాలి. మూడవది, సమాధానము ఆదరణ మనలో ఉండాలి. ఈరోజు ఇంకో రెండు విషయాలను చూసుకొని మనం ముగించుకుందాం. నాలుగవది, సామెతల గ్రంథం 14:30 అంటాడు, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. మనం ఎముకల గురించి మాట్లాడుతున్నాం. మత్సరం అంట ఈ ఎముకలకు కుళ్ళును తీసుకొస్తుందంట. ఎలా అంటే, ఈ మత్సరము అసూయ. ఈ మత్సరం అంటే ఇది ఒక రకమైన అసూయ. ఈ అసూయ అంటే ఏంటి అనంటే, ఎదుటి వాడి దగ్గర ఏదో చూసావో అది నీకు లేదే అనుకుని నువ్వు ఆలోచిస్తూ అది ఎట్లా సంపాదించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ నీకంటే ఎక్కువగా ఎదిగిన వాడిని, నీకంటే నీ దగ్గర లేని వస్తువు వేరే వాడి దగ్గర చూసినప్పుడు వాడి మీద మనం అసూయను పెంచుకుంటూ ఉంటాం. మనము చదువుకునే విషయంలో కానీ, మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మనకంటే బాగా చదువుకునే వాడిని చూస్తే అసూయ ఉప్పుడుతుంది. మనము పనిచేస్తున్న చోటలో మనకంటే బాగా పనిచేసి బాస్ వాళ్ళని ఎక్కువగా మెచ్చుకున్నప్పుడు అసూయ పుడుతూ ఉంటుంది. లేదా ఎవడైనా ఒకడు మంచిగా ఎదుగుతూ ఉన్నప్పుడు అసూయ పుడుతూ ఉంటుంది. అయ్యో, వాడికి ఉందే నాకు లేకపోయినే, వాడికి మంచి ఉద్యోగం ఉంది నాకు ఉద్యోగం లేదు, వాడికి డబ్బు ఉంది నాకు డబ్బు లేదు, వాడు సంతోషంగా ఉన్నాడు నేను సంతోషంగా లేను, వాడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి నాకు అన్ని సౌకర్యాలు లేవే అని మనిషి ఆలోచించుకుంటూ వాడి దగ్గర ఉన్న తక్కువ దానిని గురించి ఆలోచిస్తూ, దేవుడు వాడికి ఇచ్చిన దానిని గురించి ఆలోచించుకోకుండా లేని దాని గురించి ఆలోచించుకుంటూ మనిషి అసూయను పెంచుకుంటాడు. అయితే ఈ అసూయ పెంచుకున్నప్పుడు ఏం జరుగుతుందంట, ఇక్కడ మాట్లాడుతున్నాడు, మత్సరం ఎముకలకు కుళ్ళును కలిగిస్తుంది. మనకు తెలియకుండానే మన ఎముకలకు వాటిని ఈ పాపము ఈ అసూయ కుళ్ళును తీసుకొస్తుంది. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 ఆయన అంటాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష వద్దు, నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించొద్దు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిలో నువ్వు తృప్తి పొంది ఉండాలి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. అయితే మీరు అనవచ్చు, అతని దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, అతను చాలా జబ్బులు కలిగిన వాడు, అతని దగ్గర మంచి బండి ఉంది, అతని దగ్గర మంచి డబ్బు ఉంది, అతని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి నా దగ్గర లేవు, అతనేమో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు నా దగ్గర లేదు, నేను కూడా ప్రయత్నిస్తున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. అయితే బైబిల్లో ఏం చెప్తుందంటే, నీకు కలిగినదంతయు కూడా దానితో పాటు నువ్వు ఏం చేయి, నువ్వు సంతృప్తి కలిగి ఉండు. ఎందుకంటే యాకోబు పత్రిక 1:17 ఆయన అంటాడు, శ్రేష్టమైన ప్రతీవును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయనందు ఏ చంచలత్వమును గమనాగమనము వలన కలుగు ఏ ఛాయమైనను లేదు. అంటే మన దగ్గర ఉన్న సమస్తము ఎవరు ఇచ్చారంటే, ఇది దేవుడు ఇచ్చాడు. ప్రే సంగమా, మనం చేస్తున్న పొరపాట్లు తప్పులు ఏంటంటే, మన దగ్గర ఏది దేవుడు మనకిచ్చాడో దాని గురించి ఆలోచించకుండా లేని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ఒక విషయాన్ని గమనించండి, దేవుడు నీకిచ్చింది బహుశా వాళ్ళకి ఇవ్వలేదేమో, దేవుడు వాళ్ళకిచ్చింది దేవుడు నీకు ఇవ్వలేదేమో. అయితే ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క ఆలోచన మేరక తన యోగ్యతానుసారంగా వారికి ఇవ్వడానికి దేవుని దగ్గర ఏముందంటే అలాంటి తలాంతులు ఉన్నాయి. అందుకనే దేవుణ్ణి ప్రశ్నించకూడదు, ప్రభా వాళ్ళకి అది ఇచ్చావు నాకు ఇది ఇవ్వలేదు ఎందుకని. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఎంత కాపాడుకోగలవో, నీకు ఏ యోగ్యత కలిగి ఉన్నదో ఆ యోగ్యత అనుసారంగానే దేవుడు నీకు ఇచ్చాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ప్రేసంగమా, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఆలోచించు. నీకు మంచి భార్యను ఇచ్చాడా, ఆ భార్యలో ఉన్న మంచి గుణాలను గురించి నువ్వు ఆలోచించు. నీకు భర్తను ఇచ్చాడా, భర్తలో ఉన్న మంచి గుణాల గురించి ఆలోచించు. చెడు వాటి గురించి కాదు, మంచి వాటిని గురించి ఆలోచించు. దేవుడు నీ జీవితాన్ని నీకు మంచి బిడ్డలు ఇచ్చాడా, నీకు చిన్న ఇల్లుని ఇచ్చాడా, నీకు చిన్న వ్యాపారాన్ని ఇచ్చాడా, నీకు చిన్న ఉద్యోగాన్ని ఇచ్చాడా, దాని గురించి నువ్వు ఆలోచించు. నీకున్నది బహుశా వేరే వాడికి లేదేమో. అందుకనే ప్రియ సంగమా, ఇలా నీకున్న దానికంటే ఇంకా దీనమైన స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి అందులో వారితో పోల్చుకుంటే నువ్వు ధన్యుడవు కాదా? ప్రియ సంగమా, నువ్వు ధన్యుడవై ఉన్నావు. అలాగే ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క అసూయ ఏం చేస్తుందంటే మన ఎముకలకు కుళ్ళును తీసుకొస్తుంది. అయితే బైబిల్లో మనం చూస్తాము, దైవజనుడైన మోషే ఆయన 120 సంవత్సరాల వయసులో చనిపోయినప్పుడు అతని దృష్టి మాంద్యము కాలేదు, అతని సొత్తువ తగ్గలేదంట. ఎప్పుడు? 120 సంవత్సరాలలో.
ప్రియ సంగమ 120 సంవత్సరాల్లో చచ్చిపోయినప్పుడు కూడా ఆయన దృష్టి మాంద్యం కాలేదు, ఆయనలో ఎముకలలో సత్తువ తగ్గలేదు. ఇప్పుడు కొంచెం అనారోగ్యత రాగానే, కొంత సమస్యలు రాగానే, కొంత హృదయం వికారంగా అయిపోగానే నేను చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన ఈరోజు మనుషులకు చాలా ఉన్నది. ఎక్కడో లవ్లో ఫెయిల్ అయిపోయారని నేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. ఉద్యోగం నుంచి తీసివేశారని నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. కుటుంబంలో ఏదైనా చిన్న కలహాలు, ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాం. కానీ ప్రియ సంగమ ఈరోజు మనమే అంటున్నాం, ప్రభు నేనే నీ దగ్గరికి వస్తానని. కానీ అక్కడ ఆ సమయంలో మోషే అంటాడు, మోషే దగ్గర కంటి చూపు మాంద్యం కాలేదు, ఆయన యొక్క ఎముకలలో సత్తువ తగ్గలేదు. ప్రియ సంగమ, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. అయితే ఇలాంటి మత్సరాన్ని నువ్వు కలిగి ఉన్నావా, ఇలాంటి అసూయను నువ్వు కలిగి ఉన్నావా, నీ ఎముకలకు కుళ్ళు కలుగుతుంది. ఈ విషయాన్ని దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. పశ్చాత్తాపపడి వాటిని నువ్వు వదిలేస్తే దీవించబడతావు. ఐదవది, ఆఖరిది చూసుకొని మనం ముగించుకుందాం. ఎలా మన యొక్క శరీరము ఎముకలలో మనం ఆరోగ్యంగా ఎలా ఉండగలం? హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్. సంతోషం గల మనసు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము ఐదో విషయంగా మనం చూసుకుందాం. అయితే సామెతల గ్రంథం 17:22 ఒక మాట మనకు కనబడుతుంది. సామెతలు 17:22, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలకు ఎండిపోవ జయను. చూడండి, ఇక్కడ అంటున్నాడు నీ హృదయం సంతోషంగా ఉంటే నీకు ఆరోగ్యం కలుగుతుంది, అయితే నీ హృదయం నలిగిపోయి ఉంటే నీ ఎముకలు ఏమైపోతాయంట, ఎండిపోతాయంట. అందుకని ప్రియ సంగమా, చాలామంది హృదయంలో సంతోషం లేని వారిని మనం చూస్తాము, వారందరూ బక్కచిక్కిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎముకలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. అయితే ఎందుకు అంటే యోబు అంటున్నాడు 14:1, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనుందును. మనిషి జీవితంలో పుట్టినప్పుడు వాడు ఖచ్చితంగా బాధను పొందుకుంటాడు, వాడు ఇబ్బందులను పొందుకుంటాడు, వాడు శ్రమలను పొందుకుంటాడు. అందుకనే మన జీవితంలో శ్రమలు వస్తున్నాయని, మన జీవితంలో అనారోగ్యత వస్తుందని మనం ఇంకా కృంగిపోకూడదు. సంతోషమును మన జీవితంలో మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే సంతోషము నీకు వస్తుందో నీకు ఆరోగ్యం కలుగుతుంది. నువ్వు నీ హృదయం నలిగిపోతుందో ఎముకలు ఎండిపోతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే కీర్తనకారుడు అంటాడు 90:10, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధికముగా అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును మేము ఎగిరి పోదుము. మనిషి జీవితం ఎలాంటిదంటే సంతోషం కంటే శ్రమలే ఎక్కువ. అది ఇక్కడ అంటున్నాడు, ఉన్న 70 సంవత్సరాలైనా అధిక బలం ఉండి 80 సంవత్సరాలు ఉన్నాను, వాటి వైభవం ఆయాసము దుఃఖమే. అంటే సమస్యలు అనేది మన జీవితంలో ఉంటాయి. మనము చనిపోయేంత వరకు సమస్యలు ఉంటాయి, శ్రమలు చనిపోయేంత వరకు మనల్ని వెంటాడుతాయి. అయితే ఈ సమస్యలు గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హృదయము కృంగిపోతుంది. ఎవరైనా మనల్ని మోసము చేసినప్పుడు, ఎవరైనా మనకు బాగా ఇష్టమైన వారు చనిపోయినప్పుడు, ఎవరైనా మనతో బాగా ప్రేమగా వ్యవహరించి సడన్గా వారు మనల్ని వదిలేసినప్పుడు, లేవరా ఎవరైనా మన కుటుంబములో మనము బాగా ఇష్టపడిన వారు మనకు దూరమైపోయినప్పుడు మన హృదయము కృంగిపోతుందని బైబిల్ సెలవిస్తుంది. చాలా కారణాల వల్ల మనుషుల హృదయం కృంగిపోతాయి. ఎలా అంటే వాళ్ళ కృంగిపోయినప్పుడు వారి ఎముకల మీద ప్రభావం పడుతుందని మనము చూస్తూ ఉన్నాం. అయితే సమస్యలు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం జరగల, కానీ ఏదో హృదయంలో బాధ, ఏదో హృదయం మీద ఏదో పెద్ద భారం వేసినట్టున్నది, మనిషికి నిద్ర పట్టదు, ఆ మనిషి హృదయం అంతా విచారమైపోయి కృంగిపోయి ఉంటుంది. అలాంటి వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి నీకేమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతాడు. ఎందుకంటే డాక్టర్కి కూడా తెలుసు హృదయం బాగలేదంటే ఇతనికి ఆరోగ్యము బాగుండదు అని. అందుకనే ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తాడు. అదేం చేయాలంటే బాగా బాధ కలిగిందా అది వేసేసుకొని నిద్రపోవడమే, ఇంకేమీ లేదు, కేవలం పడుకోవడమే. అయితే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా డాక్టర్లు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అలా కాసేపు మన బాధలు మర్చిపోయి కొద్దిసేపు మనం మంచిగా ప్రశాంతంగా నిద్రపోతాము అని ఉంటారు. అయితే నేను అంటాను, ఇలాంటి సమస్యలు ఏవైతే హృదయము కృంగిపోయిన సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నట్టు ఏది ఉంటే, ఏ సమస్యనా అది అయి ఉండొచ్చు. ప్రియ సంగమ, నిన్ను కుటుంబ సభ్యులు ఏదైనా బాధ పెట్టి, లేదా నువ్వు ఒంటరిగా అయిపోయి ఒక విధవరాలుగా మిగిలిపోయి ఒక అనాథగా మిగిలిపోయి నువ్వు ఉన్నావేమో, నిన్ను ఎవరూ ప్రేమించకుండా ఎవరు పట్టించకుండా వదిలిపెట్టారేమో, చాలా ప్రేమించిన వారు చనిపోయారేమో లేదా విడిచిపెట్టారేమో, ఇలాంటి వారు చాలా హృదయ వాళ్ళ హృదయం కృంగిపోతూ ఉంటుంది. ప్రియ సంగమ,
లేనిపోని మాటలతో దెప్పి పుట్టినప్పుడు కూడా హృదయం కృంగిపోతుంది. అలాంటి కృంగిపోయిన వారు ఏమైపోతారంటే వారి ఎముకల మీద ప్రభావం పడుతుంది. మనకు 206 ఎముకలు ఉంటాయి. అయితే ఈ ఎముకలలో ఏమవుతుందంటే రక్తము తయారవుతూ ఉంటుంది. ఆ యొక్క రక్తంలో బ్లడ్ సెల్స్ ద్వారా రక్తము తయారవుతూ ఉంటుంది. మన ఇమ్యూనిటీని అది పెంచుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క హృదయం కృంగినప్పుడు మన ఎముకల మీద ప్రభావం ఎలా పడుతుందంటే మూడు విధాలుగా పడుతుంది. ఒకటి, ఆక్సిజన్ మీద ప్రభావం పడుతుంది. మన జీవితంలో ఏమైపోతుంది, హృదయం బీపీ డౌన్ అయిపోతుంది. ఏదో మాట, ఏదో బాధకరమైన మాట వింటాం, బీపీ ఏమైపోతుంది, టోటల్గా డౌన్ అయిపోతుంది. అంటే మన యొక్క ఆక్సిజన్ లెవెల్ ఏమైపోతుంటుంది, పడిపోతూ ఉంటుంది. అలాగే మన యొక్క ఇమ్యూనిటీ, ఏదైతే ఇమ్యూనిటీ మనకు తయారవ్వాలో అంత ఇమ్యూనిటీ, అంత బలము మనకు రాకుండా పోతుంది. మూడోది, ఎముకల మీద భయంకరమైన ప్రభావము చూపుతూ ఉంది. ఏమైపోతుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది హృదయము కృంగిపోయడం వల్ల. అందుకనే వాక్యం అంటుంది, సంతోషము గల మనసు ఆరోగ్యకు కారణము, నలిగిన మనసు ఎముకలు ఎండి పోజేయును. అందుకనే అందరూ అంటున్నారు సంతోషంగా ఉండాలి, నవ్వాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు హృదయంలో వికారాన్ని కలిగి ఉన్నావు అనుకో, నీ ఎముకల మీద ప్రభావం పడుతుంది, నీ ఆక్సిజన్ మీద ప్రభావం పడుతుంది, నీ ఇమ్యూనిటీ మీద ప్రభావం పడుతుంది. నువ్వు రోజు రోజుకు ఎండిపోతావు, నీ జీవితము మరణం వైపు వెళుతుంది. అందుకనే ప్రియ సంగమా, ఇలాంటి స్థితిలో గుండా నువ్వు వెళ్తుంటే నీ కొరకు ఒక వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేనేం చేస్తాను, మీకు విశ్రాంతిని కలుగజేతును. అయితే ఈ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. హృదయం అంతా వికారంతో నిండిపోయిందా, హృదయం అంతా నలిగిపోయి ఉన్నదా, హృదయం అంతా కృంగిపోయి ఉన్నదా, హృదయం అంతా బాధతో నిండిపోయిందా, అనాథగా మిగిలిపోయానన్న బాధ, ఒంటరిగా మిగిలిపోయానన్న బాధ, ఎవరో మోసము చేశారనే భయ, ఎవరో నీ జీవితంని, నీ యొక్క ఫ్యూచర్ని తయారు చేయకుండా నిన్ను మధ్యలో వదిలేశారనే బాధ, ఎన్ని బాధలతో నువ్వు ఉన్నాను, యేసుక్రీస్తు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్నావా, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. భారాన్ని మోస్తున్నావా, యేసు దగ్గరికి రా, యేసు నీ భారాన్ని ఏం చేస్తాడంటే ఆయన మోస్తాడు. కీర్తన గ్రంథం 147:3 అంటాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడు. గుండె చెదిరిపోయిందా నీకు, ప్రతిసారి కూడా నువ్వు మోసాలను ఎదుర్కొని గుండె చెదిరిపోయిందా, ప్రతిసారి నమ్మించి నీ వెనకాల గోతులు తవ్వుతున్న వారే నీకు ఎదురవుతున్నారా? అయితే నీ యొక్క గుండె చెదిరినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఏ దేవుడే బాగు చేస్తాడు, ఆయన నీ గాయాలను కడుతాడు. ప్రేసంగమా, ఇలాంటి సమయంలో దేవుని దగ్గర ఉండాలి. కానీ చాలామంది బీర్బార్ల దగ్గర ఉంటారు, మందు కొట్టుకొని నిద్రపోదాం అంటారు. నీ గాయాలకు కట్టు ఉండదు, నీ గాయాలు మానవు. నీ గాయాలు మానాలంటే నువ్వు యేసుక్రీస్తు దగ్గర, ఆయన నీ భారాన్ని మోస్తాడు, ఆయన నీ చెదిరిన గుండెను ఆయన బాగు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, యేసుక్రీస్తు దగ్గర రావాలంటే యేసుక్రీస్తు దగ్గర రావాలి. హృదయంలోని బాధలన్నీ కూడా యేసు స్వస్థ పరుస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు నేను వింటూ ఉంటాను, భార్యాభర్తల గురించి వింటూ ఉంటాను, భార్యాభర్తలు భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోతాడు, బిడ్డలు అనాథలు అయిపోతూ ఉంటారు. ఇట్లాంటి సమస్యలు చాలా హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. నమ్మించి మోసం చేసిన వారు చాలా హృదయాలు గాయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి హృదయం చెదిరిన మనల గురించి ఇంకొక మాట, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18లో ఆయన అంటాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. ఇంతకుముందు చదివాం, నలిగిన మనసు ఎముకలకు ఏం చేస్తుందంటే ఎండిపోతాయి అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ అంటున్నాడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చూడండి, అక్కడ నలిగిన మనసు ఎండిపోతుంది, వాళ్ళ ఎముకలు ఎండిపోతాయి. కానీ ఇక్కడ ఆయన వారి యొక్క నలిగిన మనసులను బాగు చేస్తాడు. ఎవరు అంటే యేసు, సమాధానకు అధిపతి అయి ఉన్నాడు. తల్లి బిడ్డకు సమాధాన పరిచినట్టు ఆయన నిన్ను సమాధాన పరుస్తాడు. ఆయన యందు నువ్వు రక్షణ పొందుతావు, ఆయన యందు నువ్వు ఆదరణ పొందుకుంటావు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే తల్లి కంటే ఎక్కువ ప్రేమ, తండ్రి కంటే ఎక్కువ ప్రేమ ఆయన నీ మీద చూపించిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. అందుకనే బాధపడుతున్నావా, కృంగిపోయావా, మోసం చేశారా, నమ్మించి నిన్ను వదిలేశారా, ప్రేమించిన వారు దూరమైపోయారా, అయితే నేను నీతో ఈరోజు మాట్లాడుతున్నాను. తండ్రి అయిన దేవుడు నీకు నిన్ను తాకుతాడు, తండ్రి అయిన దేవుడు నీ గాయాలను స్వస్థపరుస్తాడు, నీ యొక్క
గాయాలను ఆయన కట్టుకట్టి స్వస్థతను దేవుడు నీకు కలుగజేస్తాడు. ప్రియ సంగమా, అనారోగ్యంగా ఉన్న వారందరి గురించి ఈరోజు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అందరం కన్ను మూసుకుందాం, ప్రార్థించుకుందాం. నువ్వు అనారోగ్యులుగా ఉండేదింటే ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో ఎట్లా ఆరోగ్యంగా ఉండగలం, మన ఎముకలు ఎలా ఆరోగ్యంగా ఉండగలవు. 1, మొట్టమొదటిది దేవునియందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనం ఆరోగ్యంగా ఉండగలం. 2, ఇంపైన మాటలు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండగలము. 3, సమాధానము మరియు ఆదరణ మన జీవితంలో ఆరోగ్యము ఇస్తుంది. 4, మత్సరము లేకుండా అసూయ లేకుండా ఉంటే మన ఎముకలలో ఆరోగ్యంగా ఉంటాము. 5, ఆఖరిది సంతోషకరమైన మనసు వలన మనం ఆరోగ్యంగా ఉండగలం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన దేవ, నజరేడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఎంతమంది అయితే అనారోగ్యంతో గురైపోయి ఉన్నారో, ఎంతమంది అయితే శరీరంలో ప్రభువ అనారోగ్యత ఉన్నదో, ఎంతమంది శరీరంలో అయితే ప్రభువ నాయన ఆ యొక్క ప్రభ అనారోగ్య ప్రభ నివసిస్తూ ఉన్నదో, యేసు క్రీస్తు నామమున అది క్యాన్సరే కావచ్చు, అది చర్మ వ్యాధులే కావచ్చు, అది అల్సరే కావచ్చు, అది ఎముకలలో సమస్యలే కావచ్చు ప్రభువా, అది ఎముకలో ఉన్న నొప్పే కావచ్చు, అది ఎముకలో ఉన్న క్యాన్సరే కావచ్చు, నజరేడని యేసు క్రీస్తు నామమున నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకునుగాక. ప్రభువా, స్వస్థత వారికి దయచేయండి ప్రభువా. నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు ప్రభు వారికి కృపనివ్వండి నాయన. నీ వాక్యము ఇంపైన మాటలతో హృదయాన్ని నింపుకోవడానికి కృపనివ్వండి ప్రభువా. ఆదరణ సమాధానం వరకు కలుగుటకు కృపనివ్వండి ప్రభువా. అసూయను తీసివేసేసి పశ్చాత్తాపపడి ప్రభువా ఉన్న దాంతో సంతృప్తి పడే ప్రభా హృదయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆఖరిది సంతోషము ఆనందము వారి హృదయాలకు ప్రభా మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా ఎంతోమంది కృంగిపోయారు, ఎంతోమంది బలహీనులైపోయారు, ఎంతోమంది హృదయాలు ప్రభా కృంగిపోయి వారి ఎముకలు ఎండిపోయినైనా యేసు క్రీస్తు నామమున అలాంటి వారందరినీ మీరు తాకి స్వస్థపరిచి మీరు ప్రభా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిశ్చయముగాను వారిని తాకవు, స్వస్థపరుస్తున్నందుకు నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన రక్షకుడైన పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి బుధవారము 8:30 ఈ యొక్క కార్యక్రమం మీరు వీక్షిస్తూ ఉండండి. తెలియని వారికి కూడా దయచేసి మీరు తెలియజేయండి. అలాగే కంకిపాడు గ్రామంలో మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక ఎవరైనా ఆర్థికంగా సహాయపడడానికి ఇష్టపడితే వారు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు మందిర నిర్మాణం గురించి కూడా చేయమని ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.